హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం చేసే పూజలో కావచ్చు, వ్రతాలలో కావచ్చు, అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమే ఈ ధర్మం సందేహం. మరి ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్కులు, ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త శ్రీమతి సుందరి ప్రేక్ష గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. మనం వివాహం చేసినప్పుడు ఇద్దరు మగపిల్లలు ఉన్న కుటుంబంలో ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయొచ్చు అంటారా? శ్రీ గురుభ్యో నమః. ఇది చాలామందికి వచ్చే సమస్య. ఎందుకంటే అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ ఉన్నప్పుడు ఒకేసారి కలిసి వస్తాయి కదా, అందరూ వస్తారు, ఇవాళ బిజీ షెడ్యూల్లో అని అనుకుంటూ ఉన్నారు ఇవాళ మరి. కానీ దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకే రోజు ఒకే ముహూర్తానికి కానీ ఒకేసారి కానీ ఇద్దరికి, ఇద్దరు అమ్మాయిలకు కానీ ఇద్దరు అబ్బాయిలకు కానీ కూడా, మగపిల్లలు కానీ వివాహం చేయకూడదు అని చెప్తారు. దీనికి ఏంటి కారణం, ఎందుకు చేయకూడదు అంటే కనుక, అంటే ఏకోదర, ఏకోదర అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళు. సపోజ్ ఒక తల్లికి, తల్లిదండ్రులకి ఇద్దరు పుడతారు కదా, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఇద్దరికి అసలు వివాహం చేయకూడదు ఒకే రోజు. ఎందుకంటే దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం పెళ్లి కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాల్లో కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఒకటి నాంది శ్రాద్ధం అని చేస్తాం. అంటే ముందుగా, అంటే మన పితృదేవతలకు, పెద్దలని, పెద్దల్ని వాళ్ళ పేర్లు మనం ఇదిగా కాకుండా వాళ్ళని తలుచుకొని, మా ఇలా ఫలాని అమ్మాయికి, మా అబ్బాయి, మీ మనవడికో మనవరాలకో చేస్తున్నాం పెళ్లి, వాళ్ళు మీ వచ్చి మీరు మళ్ళీ వాళ్ళ కడుపున పుట్టాలి అనే ఉద్దేశం కదా, మనం తాత ముత్తాతలే వస్తారని కదా, ఆ తలుచుకుంటూ వాళ్ళ ప్రేరణతో ముందు చేసేది పెళ్ళికి కానీ వివాహానికని ముందు చేసేది నాంది కార్యక్రమం అని చెప్పి మొదలు పెట్టి చేస్తుంటాం అన్నమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం, వాళ్ళందరూ ఆ పితృదేవతల్ని కానీ వాళ్ళందరినీ కూడా మనం అక్కడ ఆహ్వానించి వాళ్ళని వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ కోసమని ఈ కతువు చేస్తున్నాము, వివాహం అని శుభకార్యం చేస్తున్నాం అని చెప్పి చేయడం జరుగుతుంది. అప్పుడు మరి ఒకళ్ళకి చెప్పినప్పుడు మరి ఇద్దరికి చెప్పలేదు, వాళ్ళే ఉంటారుగా. ఏకోదరం అన్నప్పుడు ఒకే ఉదరం అంటే ఒకే కడుపున పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళే ఉంటారు, తాతదండ్రులు ముత్తాతలు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళని పిలిచినప్పుడు మళ్ళీ వీళ్ళకి వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళాలి వాళ్ళు, అలాగే ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఒకే కడుపుతో పుట్టిన వాళ్ళకి దీనికి చేయకూడదని చెప్పింది. దీని గురించి మనకి డీటెయిల్గా కాలామృతంలో కూడా బాగా చెప్పడం జరిగింది, ఏకోదర వివాహాలు ఎందుకు చేయకూడదు, రీజన్ ఏంటి అన్న విషయం కూడా. మినిమం 6 నెలలు అంటే ఇంకొక కొంతమంది పరివేషణ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఒక సంవత్సరం తేడా అంటే, సంవత్సరం అంటే ఇప్పుడు శుభకృతు నామ సంవత్సరం జరుగుతుంది, వచ్చేది శోభకృతు సపోజ్, అప్పుడు శోభకృతు సంవత్సరం మారుతుంది కదా, అంటే సంకల్పంలో శోభకృతం అని చెప్తాం, అప్పుడే శోభనకృతం అని చెప్తాం. కాబట్టి ఆ సంవత్సరం మార్పు కూడా పనికొస్తుంది. ఒకే సంవత్సరంలో కనుక చేయాల్సి వస్తే కనుక 6 నెలలు మనకు మనం వ్యాపుని వదలాలి చేసుకుంటేనే మంచిది, అమ్మాయిలు కానీ, ఇద్దరు అమ్మాయిలకు కానీ, ఇద్దరు అబ్బాయిలకు కానీ శాస్త్ర ప్రకారం. అలాగేమో మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు వెనకాల ప్రదక్షిణాలు చేసినప్పుడు వెనకాల కూడా మనం తాకి నమస్కరించుకుంటూ ఉంటాం కదా, అసలు కొంతమంది వెనకాల తాకకూడదు అంటారు, ఏది వాస్తవం అంటారు, తాకచ్చు అంటారా లేదా? ఇక్కడ ప్రదక్షిణము అంటే మనం అసలు దేవాలయంకి వెళ్ళాక మనం కూడా రోజు కూడా ఆత్మ ప్రదక్షిణం కూడా చేస్తూ ఉంటాం. అంటే ప్రదక్షిణం అంటే జీవుడు కొన్ని జన్మలతో తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు, వచ్చి వచ్చి పుడతాడు. మనం ఇదే మనకి ఆఖరి జన్మ కావాలి అని కూడా మనం దేవాలయంకి వెళ్ళి మనం ముక్తిని ప్రసాదించడం కోసం కానీ ధార్మిక సిద్ధాంతంతో ప్రకారం కానీ మనం వెళ్తూ ఉంటాం దేవాలయాన్ని, ఒక కోరిక కోరటం దేనికైనా సరే. ఆ ప్రదక్షిణ చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పింది మనకి శాస్త్రం. అంటే ముందు వెళ్ళంగానే డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోయి మూల విరాటం దర్శించమని చెప్పలా, ముందు ధ్వజస్తంభం దగ్గర మొదలెట్టి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం పెట్టుకొని, అంటే మూల గుడికి ఆవరణకి ఫస్ట్ ఉన్నది ధ్వజస్తంభం, ఆ చూసుకొని చుట్టూ ఉన్న ఉపాలయాలు ఉంటాయి. ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే ఇలా చుట్టుకుంటూ అన్ని రకాలుగా అందరినీ దర్శించుకుంటూ అన్ని రూపాల రూపాల ఆయనైనా కూడా అనేక రూపాయ విష్ణవే పరమేశ్వరం టైప్లో అన్ని రూపాల కారణమైన ఆయన దగ్గర పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ముందు ఈ ఉపాలయాలన్నీ కూడా మనం దర్శించుకుంటాం. అంటే పక్కన వినాయకుడు, ఒక శివాలయంకి వెళ్తే ఒక సుబ్రహ్మణ్యుడు, ఎవరో ఉంటారు కదా అమ్మవారు, వీళ్ళందరినీ చుట్టూ ప్రదక్షిణలో ఉంటారు. ప్రదక్షిణ మార్గం అంటే క్లాక్ వైజ్ అలా చక్కగా ప్రదక్షిణ నెమ్మదిగా, అడుగులో మన అడుగు కూడా వినపడినంత నెమ్మదిగా నడుగు రాము, అదే భగవన్ నామ స్మరణం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ కూడా గుడికి 1 అడుగు దూరంలో చేయమన్నారు. ఇలా వెళ్ళాక నెగిటివ్ ఎనర్జీ దేవాలయంలో ముందంతా మనకి ఉత్తమ ఓపి ఉండి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక ఆ విగ్రహంలో కానీ ఆ స్వామివారి వెజ్జల్లే కాంతి ముందు ఓపు ఉంటుంది. వెనకాల వైపు ఒక రాక్షస అంటే రాక్షసులు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఉంటుంది. అందుకని ఎవరైనా సరే వెనక భాగం చాలామంది తెలియక వెనకాల దేవుడు ఉన్నాడు అనుకోని చెప్పి దాన్ని
మనం చూస్తూ ఉంటాం పెయింట్ పోయి ఆ ఎనకాలంతా గుడ్లు అలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ చేతులు పెట్టేసి దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెనక భాగాలను అసలు ముట్టుకోకూడదు ఎందుకంటే అది రాక్షస స్థానం కాబట్టి మనం ఏం చేయాలంటే వెనక భాగం మీకు చక్కగా ఒక అడుగు దూరంలో మూల విరాట అడుగు దూరంలో మనం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వచ్చి అప్పుడు ఉపాలయాలన్నీ కూడా దర్శించుకొని అప్పుడు మూల విరాట దగ్గరికి అంటే ఆ గుడి దేనివైతే అమ్మవారి గుడి అయితే అమ్మవారు అయ్యవారి గుడి అయితే అయ్యవారు విష్ణువాల అయితే విష్ణుమూర్తి ఎవరైతే వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆ స్వామిని మనం చక్కగా దర్శించుకొని చేయాలన్నమాట కాబట్టి వెనకాల భాగం అన్నది ఆలయానికి వెళ్ళినప్పుడు ముట్టుకోకుండా ఉంటుంది మంచిది అమ్మ అలాగే మాసంలో పౌర్ణమి అమావాస్య వస్తూ ఉంటాయి కదా మరి ఆ రోజున చేయవలసినవేంటి చేయకూడన పనులేంటో మాకు వివరిస్తారా అమ్మ తప్పకుండా మనకి ఈ వైదిక సాంప్రదాయంలో కానీ ఎప్పుడైనా సరే కూడా పౌర్ణమికి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి మాసంలో కూడా మనకి 15 రోజులకి పౌర్ణమి వస్తుంది 15 నెలలో ఒకసారి పౌర్ణమి ఒకసారి అమావాస్య కూడా వస్తూ ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే సూర్య చంద్రులకి ప్రభావం ఎక్కువ ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు అమావాస్య రోజు ఏమవుతుంది సూర్యచంద్రులు ఇద్దరికీ గ్యాప్ లేని 1 డిగ్రీలో ఉంటారు అంటే మనస్సు ప్రభావం ఎక్కువ ఈ అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మనసు మీద ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా నైమిత్తికది పౌర్ణమి రోజు ఇద్దరు 180 డిగ్రీస్ తేడాలో ఉంటారు ఆపోజిట్లో ఉంటాడు సూర్య చంద్రుడును రవి ఇప్పుడు చంద్రుడు షోడశ కలర్లో ఉంటాడు బలంగా పౌర్ణమి రోజు అంటే మరీ మనసు చాలా ఉత్తేజంగా ఉల్లాసంగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అమావాస్యకేమో మూడీగా ఉంటుంది మనసు అసలు ముడుచుకుపోయినట్టుగా కానీ ఈ పౌర్ణమి రోజేమో అతి ఉత్సాహంగా ఉంటుంది మనం గమనిస్తే ఈ తిథులు అమావాస్య పౌర్ణమి రోజు కూడా మనకి సముద్రంలో అలలు తేడా రావడం వాతావరణంలో మార్పులు రావడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అందుకని ఈ పౌర్ణమి అమావాస్య రోజులు కొన్ని విధులు చెప్పారు మన మనసును నిగ్రహించుకొని అంటే చేయటానికి ముఖ్యంగా అమావాస్య రోజు అంటే పితృదేవతలు మన ఇంటి ముందుకు వస్తారు 12 గంటలకు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే ప్రతి అమావాస్య రోజు కూడా 12 గంటలకి మనం పెద్దల గురించి తర్పణాలు వదలాలి తిలా తర్పణాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు వచ్చి నెలకోసారి వాళ్ళు వస్తారు మన గుమ్మం దగ్గరికి వస్తారు వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఇవ్వటం కానీ బ్రాహ్మణుడికి భోజన సామాగ్రి మనం దానంగా ఇవ్వటం కానీ వాళ్ళ పేరు చెప్పి పెద్దల పేరు చెప్పి ఇలాంటివన్నీ మనకు అమావాస్య రోజు చేయాలంటారు అమావాస్య రోజు చేస్తాం సహజంగా ఎందుకంటే పితృదేవతలు వస్తారు ఒకవేళ కుదరకపోయినా కూడా మధ్యాహ్నం ఎక్కడైనా ఉండి పని మీద ఉన్నా కూడా 12 గంటలకి వాళ్ళకి నమస్కారం పెట్టాలి వాళ్ళ మీ ఆసక్తుడిని నేను బయట కుదరలే కనీసం ఏదో నీళ్లు తీసుకుని నీళ్ళైనా వదలాలి జలాతర్పణమైనా ఇవ్వాల్సిందే అదే పౌర్ణమి రోజు మనకి ఏం జరుగుతుందంటే మనసు మీద ప్రభావం ఉండటం వలన చాలా ఎక్కువ విపరీతంగా ఒక కంట్రోల్ లేకుండా ఉంటుంది అన్నమాట అందుకని పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రయాణాలు చేయొద్దన్నారు మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి సపోజ్ ఎవరికైనా మానసిక ఆందోళన కొంతమంది సరిగ్గా స్థితి లేని వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ 2 రోజుల్లో చాలా ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే చంద్ర ప్రభావం చంద్రుడు మన బాడీలో కూడా రక్తం కూడా నీరు కూడా ఉంటుంది 80% అంటే చంద్రుడు ఆకర్షిస్తాడన్నమాట జలాన్ని జలకారకత్వం కాబట్టి అంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజు అందుకే మనకి లలితా సహస్రనామంలో కంపల్సరీ ఈ మనసు నిగ్రహించుకుంటానికి కూడా ఉత్తమమైన ఫలితాలు లలితా సహస్రనామ అమావాస్య రోజు పౌర్ణమి రోజు చదవమన్నారు కంపల్సరీ ఆ 2 రోజులు చదివిన దానికి అత్యుత్తమైన కోటి రత్న ఫలితం అన్న టైప్లో మనకి ఫలసూత్రులో కూడా కనిపిస్తుంది లలితా సహస్రనామం ప్రతి అమావాస్యకి పౌర్ణమికి చదవండి అలాగే ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే రాత్రిపూట చంద్రుడు ఎందుకంటే షోడశ కలర్లో పరిపూర్ణంగా ఉంటాడు అంటే మనసు పూర్ణంగా ఉన్న అనేది సమయం అన్నమాట ఆ సమయంలో ఎవరికైనా ఇంట్లో ఒకవేళ మానసిక సమస్యలు ఉన్నా గొడవలు ఉన్నా వీళ్ళంతా ఏం చేయాలంటే పాలుని చక్కగా ఆవు పాలుని కొంచెం పటిక బెల్లం పలుకులు కానీ బెల్లం కానీ వేసి ఒక 1 గిన్నెలో పోసి ఆ చంద్రుడి కిరణాలు పడేట్టుగా చంద్రుడి కిరణం అమృతత్వం ఎదురుగ్గా పెట్టి దాని ఎదురుగ్గా కూర్చొని మనం దీపారాధన చేసుకుని తెలుసుకోమ దగ్గరికి బయట ఇంటి బయట ఆ ఓపెన్ ప్లేస్లో అనమాట లలితా సహస్రనామం చదవాలి చదివాక ఆ పాలని ఆయనకి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటే ఇంట్లో అందరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్లస్ మానసిక సమస్యలు ఉన్నా కూడా మనసు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పౌర్ణమి నాడు చెప్పడం జరిగింది అందుకనే పౌర్ణమి అమావాస్య రోజుల్లో వేదాధ్యయనం కూడా చేయరు అనాధ్యాయ దినాలని అంటే వీటికి అనవసరంగా ఎట్టుపడితే కాకుండా అంత విశిష్టత ఉంది అమావాస్య రోజు మనకు పితృదేవతలను చక్కగా మనం కొలుచుకోవాలి పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధించాలి ప్రకృతి స్వరూపుడైన అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహం కలగాలంటే ఈ 2 రోజుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు ఎందుకంటే ప్రయాణాలు చేయడం ఏంటంటే మనసు మీద ప్రభావం ఉంటుంది తెలియకుండా అత్యుత్సాహంతో స్పీడ్గా వెళ్ళినా యాక్సిడెంట్లు అవుతాయి మూడిగా ఉండి వెళ్ళిన పని అవ్వకుండా వెళ్ళినా ఉపయోగం లేదు అంటే ఆ రకంగా కూడా అమావాస్యకి పౌర్ణమికి ప్రయాణాలు నిషేధించారు ఏ కార్యక్రమాలు లేవు అనాధ్యాయ దినాలంటే ఆ రోజు ఇంకా మిగిలినవేమి చేయకుండా ఇంట్లోనే ఉండి ఈ పితృదేవతలను ఆరాధించడం అమ్మవారిని ఆరాధించుకోవటం మానసిక ప్రశాంతత పొందటం
ఇలాంటివన్నీ కూడా మనకి పౌర్ణమి అమావాస్యల్లో విశిష్టంగా కనిపిస్తాయి. ఒక్కొక్క పౌర్ణమికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. యాక్చువల్గా మనకి చూస్తే మన దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఆరాధన చక్కగా తాంత్రిక పూజలకు కూడా అమావాస్య చాలా పట్టుదల. ఆదివారం అమావాస్య వస్తే చాలా పట్టుదినం. అంటే వాళ్ళ పట్టు మంత్రాలు మంత్ర జపానికి వీటికి బాగా పట్టిస్తాయి అన్నమాట. ఆ సమయంలో చేసే పూజలు కానీ వాటి కొన్ని పూజలకి కొన్ని పూజలు మనకి కార్తీక పౌర్ణమికి విశిష్టత తెలుసు. అలాగే దీపావళి అమావాస్యకు ప్రత్యేకత. ఒక్కొక్క పౌర్ణమికి శ్రావణ పౌర్ణమి రక్షాబంధన అట్లా ప్రతిదానికి కూడా ఒక్కొక్క పౌర్ణమికి ఒక అమావాస్య చాలా విశిష్టత ఉన్నాయి. ముఖ్యంగా ఇవేంటంటే ఈ కార్యక్రమాలు మనకు నిత్యం ప్రతి అమావాస్యకి కూడా ప్రతి పౌర్ణమికి కూడా మనం ఇదైతే చేయాలి చేసుకోవాలి. ప్రయాణాలు వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిది. అలాగే అమ్మా, శనివారం నల్ల దుస్తులు ధరించొచ్చు అంటారా? ఇది చాలామందికి సమస్య. ఎందుకంటే మనకి వారాలు 7, ఆదివారం సోమవారం ఎలా ఉన్నాయో మంగళవారం లాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వారాధిపతి అని ఉంటాడు నవగ్రహాలు సప్తగ్రహాలు. అంటే ఆదివారానికి అధిపతి రవి, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారం బుధుడు, ఇట్లా. అంటే ఒక్కొక్క వారాధిపతి ఒక గ్రహం ఆధిపత్యం వహించి ఉంటుంది. అలాగే శనివారానికి అధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు అంటేనే అందరం భయపడుతూ ఉంటాం సహజంగా, ఎందుకంటే కర్మకారకుడు ఆయన. ఈ నలుపు అన్నది ఏంటి అంటే మనం సహజంగా నలుపు వస్తామని అశుభంగా భావిస్తాం. అంటే ఏదైనా శుభకార్యాలకు కానీ పూజలు చేయటానికి కానీ ఎవరికైనా పెట్టాలన్నా నలుపు వస్త్రాలు మనం పెట్టం సహజంగా కదా. కానీ నలుపు వస్త్రం ఆ శనివారం నాడు ధరించచ్చా, ఇంత పెట్టం కదా అశుభం కదా అని ఉంటే అలా కాదు. ఎవరికైనా శనిగ్రహ అనుకూల ఫలితాలు ఇవ్వాలనుకుంటే జాతకంలో శని సరిగ్గా లేకపోయినా శని ఉన్నా కూడా ఆ శని భగవానుడు అనుగ్రహం మనకు కలగాలి. ఎందుకంటే ఆయన కర్మకారుడు, ఆయన అనుగ్రహం కలిగితేనే మనం ఈ మానవ జన్మలో ఏవైనా సరే పదవులు అధిరోహించాలన్నా ఆయన అనుగ్రహం కావాలి, పదవులు ఊడాలన్నా కూడా ఆయనే ఇస్తాడు. అంటే ఇచ్చినా తీసుకున్నా కూడా ఆయనే కారకుడు అక్కడ. కాబట్టి జాతకంలో ఎవరికైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, గండక శని ఇలా నడుస్తూ ఉంటాయి గోచార ప్రకారం శనిగ్రహవాడు వచ్చినప్పుడు. ఈ శనిగ్రహ దోషానికి పరిహారం కింద కూడా మనం శనివారం నాడు శనిగ్రహవాన్ని పొందాలంటే కనుక నలుపు రంగు కానీ నీలం రంగు వస్తువులు కానీ దుస్తులు కానీ ధరిస్తాం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు. ముఖ్యంగా ఏంటంటే ఈ శని భగవాన్ చేసే అభిషేకాలు చేయటం చేసేటప్పుడు, అంటే గుడి శనికి ఏమైనా తైలాభిషేకాలు అవి చేస్తూ ఉంటాం కదా శనివారం నాడు, ఆ సమయంలో కూడా మనం ఈ నలుపు వస్తువులు ధరించవచ్చు. అయ్యప్ప స్వామి దీక్షలు, ఈ అయ్యప్ప స్వామి దీక్షలు ఎందుకు మనం చేస్తుంటాం, వాళ్ళు కంపల్సరీ నల్ల వస్త్రాలే ధరిస్తారు. అవును, ఎందుకు ధరిస్తారంటే కర్మ శని భగవాన్ దానికోసమే మనం చేస్తాం అయ్యప్ప దీక్షలన్న కూడా ఎందుకంటే. కాబట్టి ఇలాంటి పూజలు ఇలాంటి వాటి అన్నప్పటికీ కూడా శని భగవాని కోసం చేసే పూజలకు కానీ అవి తైలాభిషేకాలు చేసేటప్పుడు కానీ చేయటము, ఆ వస్త్రాలని దానం ఇవ్వటం కూడా శనివారం నాడు. అంటే ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం పొందాలంటే ధరిస్తాం కానీ పూజ చేసే వాటికి మటుకు అప్పుడు మటుకు మనం మామూలు పూజలకి శుభకరమైన వస్తువులు అప్పుడు మటుకు మనం ఆ నలుపు వస్తువులు వస్త్రాలు ధరించాం. కానీ వీటప్పుడు ఈ శని భగవాన్ జాతకంలో ఎటువంటి శనిగ్రహ అనుగ్రహం పొందాలంటే కనుక నలుపు వస్త్రాలు శనివారం ధరించాలి. ధర్మాలు అంటే ఏంటో వివరిస్తారమ్మా? మనకి గృహస్థుడు అంటేనే మొత్తం జీవితంలో పంచదశ కర్మలను ఉంటాయి. అంటే 10 మొత్తం జీవితం పుట్టినప్పటి నుంచి చివరి దాకా మనకు ఉండే కర్మల్లో 16 షోడశ కర్మలు, లాస్ట్ వదిలేసి 15 కర్మలు మనం పంచదశ కర్మలు చేస్తూ ఉంటాం ప్రతిదీ వరుసగా మన వైదిక సాంప్రదాయంలో కానీ సనాతన సాంప్రదాయంలో కానీ. దాంట్లో వివాహం అన్నది కూడా ఒక ధర్మం. అంటే ధర్మ ప్రకారంగా ఒక వ్యక్తిని మనం జీవితంలోకి వివాహం చేసుకొని తీసుకుంటేనే ఒక అవస్థ నుంచి, అంటే బ్రహ్మచారి అవస్థ నుంచి గృహస్థ అవుతాడు. గృహస్థ అవ్వాలంటే వివాహం అవ్వాల్సిందే, సాంప్రదాయపరంగా వివాహం అవ్వాలి. ఎందుకు గృహస్థ ధర్మం స్వీకరించాలి అంటే మనకి ప్రతి వ్యక్తికి కూడా బాల్య, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, స్వానప్రస్థం, సన్యాసం ఇట్లా అవస్థలు ఉంటాయి. అంటే మన మొత్తం జీవిత క్రమంలో మనం తీసుకుంటే కనుక మనం పొట్టికే 100 ఏళ్ళు జీవి ఆయుష్ అనుకున్నా కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవస్థ. బాల్యావస్థలో ఒక ధర్మం, యవ్వనావస్థలో ఒక ధర్మం, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక ధర్మం, గృహస్థగా ఉన్నప్పుడు ఒక ధర్మం, వానప్రస్థం తీసుకున్నప్పుడు ఒక ధర్మం. అట్లా ధర్మం అన్నది ఏంటంటే ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. అంటే మనం ఏ అవస్థలో ఉన్నామో జీవుడు ఆ అవస్థ ప్రకారం ధర్మం పాటించాలి. అది మన సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థిగానే ధర్మం పాటించాలి, చదువుకోవటం, శ్రద్ధ పెట్టడం అలాగా. అలాగే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనుష్ఠానం చేసుకోవటం, గురువుగారి సేవ చేయటం ఇవి చేసుకోవాలి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. అదే గృహస్థ అయ్యాడు, గృహస్థ అవ్వటం అంటే వివాహం అయ్యాక కానీ గృహస్థ అవ్వడం. గృహస్థ ఏమి ధర్మాలు ఉన్నాయి అంటే వివాహంలోనే మనకి వివాహ మంత్రాల్లోనే కొన్ని మంత్రాలు చెప్పిస్తారన్నమాట. పరిణయం చేసేటప్పుడు కూడా వాటి అర్థాలు ఏంటంటే చాలా మటుకు చెప్తారు, వివాహం అయ్యాక
ఆ భార్యని మనం రక్షించవలసిన బాధ్యత కూడా ఆ పురుషునికి ఉంటుంది. ఇక్కడ వివాహ ధర్మ గృహస్థ ధర్మ గృహస్థం అయ్యాక అదేవిధంగా గృహస్థం అయ్యాక కూడా గృహస్థ ధర్మాలు ఏంటంటే అతిథి అభ్యాగతులను కూడా ఆదరించాలి. అంటే ఇంటికి ఎవరైనా ఈ సన్యాసులు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ కూడా భిక్ష పెట్టడానికి ఉండటమే గృహస్థ జీవితం. ధర్మ ప్రకారం అన్ని చక్క అర్ధకామ్యాలు పొందుతూ ముందు ధర్మం ఉందిగా, ఫస్ట్ ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మం పాటిస్తూ మిగిలినవన్నీ కూడా చక్కగా పనిచేసుకుంటూ ఇవి చేస్తూ ఈ రకంగా మనం ఏంటంటే వచ్చిన అతిథి అభ్యాగుల్ని ఆదరించడం, తర్వాత ఇంట్లో భార్యని చక్కగా చూసుకోవడం, రక్షించడం, ఆమెకి ఇబ్బంది కలిగించేట్టుగా ఈయన ఎటువంటి ప్రమాదాలు కలిగే ప్రయత్నాలు చేయకుండా ఉండటం. అంటే ఒక్కోసారి చెప్తూ ఉంటారు, ఇదో ఒకలాగా దుడుగ్గా చిన్న ఒక్కడే ఉన్నప్పుడు ఎటైనా తిరగచ్చు, ఎట్లయినా తిరిగి రావస్తుంటాడు, చెట్లు ఎక్కుతుంటాడు, లేదా సాహస కృత్యాలు చేస్తుంటాడు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా. అలాంటివన్నీ చేయనని కూడా చెప్పి ప్రమాణం చేయిస్తారు మనకి వివాహ వ్యవస్థలో. అంటే నేను చెట్లు ఎక్కను, దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఆమె వైవాహ జీవితం అయ్యాక వైఫ్కి ఏమైనా అవ్వచ్చు. అట్లా సాహసంగా నీళ్ళలో ఎదటం కానీ ఇలాంటి అంటే పర్వతాలు ఎక్కడం, వదిలేసి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయను అని చెప్తుంటా, చేయను అని చెప్పి కూడా చేయిస్తాడనమాట ప్రమాణం. అంటే భార్యని మనం సరిగ్గా చూసుకుంటూ గృహస్థ జీవితంగా పోషిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అతిథి అభ్యాగతలను కూడా చక్కగా చేస్తూ గృహస్థ జీవితంలో యజ్ఞ యాగాదులు అంటే ధర్మం పరీక్షింపాలంటే నువ్వు ఒక చేయటానికి ఒక గృహస్థకే అధికారం ఉంది. భార్య లేని జీవితం గృహస్థకి అధికారం లేదు. ఒకడే ఉన్నవాడికి యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి అర్హత లేదు. కాబట్టి గృహస్థ అయిన తర్వాత ఏంటంటే యజ్ఞ యాగాదులు చేయడానికి, మనకి ప్రకృతి మన వర్షాలు పడాలన్నా ఇవన్నీ చేయాలంటే గృహస్థే చేయాలి. గృహస్థ చేస్తేనే ధర్మాలు అన్నమాట. దానాలు చేయాలన్నా అన్నిటికీ గృహస్థకే అధికారం ఉంటుంది. ఇక్కడ భార్య ఉండాలి, పక్కన భార్య ఉన్నప్పుడే వాటి అన్నిటికీ చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం రాదనమాట. కాబట్టి గృహస్థ ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మ ప్రకారంగా ఇవన్నీ చేయాలి. వచ్చిన వాళ్ళని ఆదరించడం, పెద్దల్ని కుటుంబంలో వాళ్ళని రక్షించడం, భార్యా బిడ్డల్ని పోషించడం, ప్లస్ ఈ సాహస కృత్యాలకు వెళ్లకుండా ఉండటం వదిలేయటం, అవన్నీ కూడా గృహస్థ ధర్మాలు అన్నమాట. అంటే తన కడుపున పుట్టిన పిల్లల్ని వృద్ధిలోకి తేవటం, ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాలే, చేయాల్సిందే. అంటే ప్రకృతి పరంగా చేయాలి, తన పరంగా చేసుకోవాలి, సమాజానికి కూడా ఈ అతి వీళ్ళందరికీ కూడా ఎవరన్నా చక్కగా మరి ఒక చాతుర్మాస వర్షం తీసుకున్నాక ఎవరికైనా వెళ్తాడు, మరి ఆయనకి ఆ ఏర్పాటు చేయవలసిన బాధ్యత గృహస్థుదే. ఇంటికి వస్తాడు ఒక అతిథి, భోజనం పెట్టాల్సిన బాధ్యత ఇంట్లో మరి భార్య ఉంటేనేగా భోజనం వండి పెట్టేది. అంటే వాళ్ళని ఆదరించి అతిథి అభ్యాగతులను ఆదరించడం, ఇవన్నీ గృహస్థ ధర్మాలు. అలాగే అమ్మ, చనిపోయే ముందు తులసి తీర్థం వేస్తూ ఉంటారు కదా, ఎందుకు వేస్తూ ఉంటారు? తులసికి మనకి శాస్త్ర ప్రకారంగా సైంటిఫిక్గా కూడా మంచి ఔషధ గుణాలు ఉన్న లక్షణం ఉంటుంది తులసి మొక్కకి. అంటే తులసి మొక్క చేస్తే ఏంటంటే బాడీలో ఒక రకమైన యాక్టివేషన్, ఒక వేడి పెరుగుతుంది అనమాట తులసిని తీసుకోవటం వల్ల. అందుకనే మనం కఫం జలుబు దగ్గులు వచ్చినప్పుడు ఆయుర్వేద ప్రకారంగా చూస్తే తులసి నీళ్ళు తులసి తింటాం, తులసి తింటాం కానీ తులసి తీసుకోవటం కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మనం. మెడిసిన్ వాల్యూ చాలా ఎక్కువ తులసికి. అదేవిధంగా తులసి ప్రకారం చూస్తే అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైంది తులసి మొక్క, అది అందరికీ తెలిసిందే. అంటే ఇంట్లో మనం చెప్తుంటాం మన ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే కొన్ని రోగాలు మనకు రక్షింపబడుతుందని, అమృతం ఉన్నట్టే మన ఇంట్లో అన్న టైపు. అంటే అన్ని రకాలుగా మనకి ఆ గాలి కానీ ఏ క్రీములు కీటకాలు కూడా తులసి మొక్కని పట్టుకో జనరల్గా. అంటే ఏ దోమలు పీడలు అలాంటివి ఏమి రావన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా చేసేది కూడా తులసి మొక్కే. తులసి మొక్క ఉంటే చాలా అవన్నీ చేస్తుందన్నమాట. చనిపోయేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం అంటే అవసాన దశకు వచ్చినప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రాణం ఉంటుంది పోదు ఇంకా, అప్పుడు ఏం చేస్తారు మన శాస్త్రంలో ఏం చెప్పారు, తులసి దగ్గర చెట్టు దగ్గర పడుకోబెట్టిపోతే ఉత్తమం అన్నారు, తులసి దగ్గర పడుకోబెట్టండి అన్నారు. అంటే ఈ తులసి వచ్చే పాజిటివ్ ఎనర్జీ బాడీలో, ఈ ఒకవేళ ఏమన్నా బాడీలో చల్లబడిపోతూ చనిపోవటం అన్నప్పుడు ఏమవుతుంది, అవసాన బాడీ చల్లబడిపోతూ ఉంటుంది కదా, ఆ తులసి కలిపిన నీళ్లు కనుక మనం గొంతులో పోస్తే సైంటిఫిక్గా అయితే బాడీలో కొంచెం వేడి పెరుగుతుంది. అంటే కొంచెం మళ్ళీ కొంచెం రీయాక్టివేట్ జరిగి హీట్ జరిగి మళ్ళీ కొంచెంసేపు ఇంకా బతుకుతాడని ఒక ఆశ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కాక విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి ఎలాగో చివరి క్షణంలో తులసిని చూసినప్పుడు విష్ణుమూర్తి గుర్తొస్తాడు నారాయణుడు. ఆ తులసిని స్మరించి ఆ నారాయణ మంత్రంతో గనక మనం గొంతులో పోస్తే ఆ జీవుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అంటే అది ఆధ్యాత్మికంగా ఉత్తమ గతులు. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏంటంటే ఈ తులసి పోసిన తీర్థం మనం బాడీలో పోయటం వల్ల ఈ చల్లబడిన దేహం కొంచెం వేడెక్కుతుంది. అంటే వేడెక్కితే మళ్ళీ కొంచెం ఎక్కువసేపు కొంతకాలం బతకడానికి ఒకవేళ తిప్పిగా తిరిగి కొంతమంది బయటపడగలుగుతారు ఒక్కోసారి సడన్గా ఏమైనా అయినా కూడా. అందుకని అవసాన దశలో మనం తులసిని పోస్తాం, మెడిసినల్ వాల్యూగా కూడా పనికొస్తుంది, ఆధ్యాత్మికంగా నారాయణకి ఇష్టం కాబట్టి నారాయణ స్మరణ చేసినట్టుగా ఉంటుందని ఆయన అనుగ్రహంతో ఆ జీవుడు బతికి పడతాడు అని ఒక నమ్మకం. అలాగే అమ్మ, దానం గొప్పదా త్యాగం గొప్పదంటారా? ఇక్కడ దానం త్యాగం రెండు మనకి ఇచ్చే వస్తువులే కదా అనిపిస్తాయి చూడంగానే. దానం అంటే ఏంటంటే రకరకాల దానాలు చేస్తూ ఉంటాం మనం.
అంటే అవసరం ఉన్న వాడికి చేయడం అనేది ఒక పద్ధతి, అది దానం చేస్తాము. అలా కాకుండా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ మనకి ఏమన్నా పుణ్యం లభించే ఒక రకమైన తెలియకుండా దానంలో ఒక ప్రతిఫలాపేక్ష కూడా ఉంటుంది. అంటే ఒకటి దానం చేస్తే మనకి ఇది జరుగుతుంది, ఈ దానం చేస్తే కనుక ఆ ఫలితం వస్తుంది, ఈ దానం చేస్తే మీకు గ్రహ దోషాలు తొలుగుతాయి అని కూడా చెప్తూ ఉంటాం కదా. కాబట్టి దాని ప్రకారం కూడా దానం చేస్తూ ఉంటాం. అంటే తెలియకుండా ఏదో ఒకటి ఆశిస్తున్నాం దానంలో, అంటే ఎంత ఆశించకుండా చేసినా కూడా ఒక ఏదో ఒక ఫలితం అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ మనకి పురాణాలు చెప్పినప్పుడు ఈ దానం చేసినప్పుడు మీకు అనంతకోటి పుణ్యం, మోక్షం కూడా ఒక కోరికే కదా, ఏదైనా సరే అలా అనుకుంటాం. ఇప్పుడు త్యాగంకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అత్యవసరమైన నీకు అది అవసరం వస్తువు, సపోజ్ నువ్వు అన్నం తింటున్నావు, ఇప్పుడు ఎవడో అన్నాథుడు ఎవరో వచ్చాడు ఎదురుగా, ఆ అన్నం ప్లేట్ని వాడికి ఇచ్చావు, నీకు ఆకలి వేస్తుంది, అయినా కూడా ఆ ఎదుటివాడి ఆకలిని గుర్తించి నువ్వు ఇచ్చేసావు. జీవికి కానీ ఒక మనిషికి కానీ ఎవరికైనా సరే తినబోతున్నావు, ఎవరో వచ్చారు, అప్పుడు ఆ పదార్థాన్ని మనం ఇచ్చేసాం. అంటే మనకు అవసరం ఉన్న దాన్ని కూడా మనం వదిలేసుకొని దాంట్లో ఇంకేం ఆపేక్ష లేదు, ఆ ఎదుటివాడికి అవసరాన్ని గుర్తించి మనం ఇస్తున్నాం, అది ఏ వస్తువైనా అవ్వచ్చు. దీనికే మనకి రందిదేవుడి కథ కూడా చెప్తారు ఒక మనకి పురాణాల్లో కూడా. ఎందుకంటే ఉదాహరణ, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చాలా భేదవాళ్ళు పాపం, ఏమీ దొరకకపోతే ఒకరోజు గుప్పెడు జొన్నపిండి లాంటిది ఏదో దొరుకుతుంది అన్నమాట. వైఫ్, ఆయన, కొడుకు, కోడలు నలుగురు ఉంటారు. ఆ నలుగురు కూడా ఇదేంటి ఆ అదే పదార్థాన్ని కొంచెం పిండి చేసుకొని నలుగురు డిస్ట్రిబ్యూట్ చేసుకొని తిందామని కూర్చోబోతుంటే ఈ ధర్మాన్ని ఎంత ధర్మ ఈయన చాలా ధర్మపరుడు అనమాట. ఈయన ధర్మాన్ని పరీక్షించడానికి చెప్పకుండా యమధర్మరాజే అలా వస్తాడనమాట. ఆయన ఒక రూపంలో వచ్చి ఆహారం భోజనం బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు ఆకలిస్తోంది అంటాడు. సరే గృహస్థ ఆయన ధర్మంగా తినేవాడు కూడా ముందు ఆకలి, వాళ్ళకి వారం రోజులు అప్పటిదాకా తిడ్డి లేదు యాక్చువల్గా. అప్పుడు ఏం చేస్తాడు, ఆయనకు ఉన్నది ఫస్ట్ పెట్టేస్తాడు ఆ బ్రాహ్మణుడు లేచి, అది అంత దేవుడు పెట్టాడు నాకు ఇంకా సరిపోలేదు అంటాడు. అప్పుడు భార్య తన వాటా కూడా ఇచ్చేస్తుంది, అప్పటికీ నాకు సరిపోలేదు అంటాడు. ఆ కుటుంబంలో అందరూ ధర్మపరులే, కొడుకు కోడలు కూడా, కొడుకు ఇచ్చేస్తాడు అప్పటికీ గడుపు నిండలేదు అంటాడు, అప్పుడు కోడలు కూడా ఇచ్చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్న పదార్థాలు మొత్తం ఆ దొరికిన వారం రోజుల తర్వాత వాళ్ళకి ఆకలేసి వాళ్ళు తినడానికి బతకడానికి అవసరమైనా కూడా త్యాగం చేసేసి ఆ వచ్చిన అతిథికి పెట్టేస్తారనమాట. ఆ అతిథికి పెట్టేటప్పటికి ఆ అతిథి అప్పుడు సంతోషించి, అంటే త్యాగానికి ఇది త్యాగం అవసరం, తను బతకాలి, ముందు బతకాలంటే ముందు అది కదా ఆపద్ధర్మం, అయినా కూడా దాన్ని కూడా త్యాగం చేసి ఒక అతిథికి ఇచ్చారు. అప్పుడు ఆయనకి అనంతమైన స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, అది వేరే సంగతి. కానీ అంటే కథ ఏంటంటే మనకు అవసరం ఉన్నా కూడా ఆ సమయంలో వేరే వాళ్ళకి అవసరాన్ని గుర్తించి మనం దాన్ని వదిలేస్తే దాన్ని త్యాగం అంటాం. దానం అన్నది మనకు ఉన్నప్పుడు దానం ఇస్తూ ఉంటాం కదా, లేని వాళ్ళని దానం ఎక్కడిస్తాం, ఉంటేనే కదా ఇచ్చేది, ఉన్నప్పుడు ఇస్తాం, ఉన్నప్పుడు కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు అది వేరే సంగతి, కానీ ఉన్నప్పుడే ఇస్తాం. కాబట్టి దానం కంటే కూడా త్యాగం అన్నదే ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తుంది, మనం ఒక దాన్ని వదిలేసుకుంటున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా. అలాగే మాకున్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు, అలాగే మాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కూడా మాకు తెలియచేశారమ్మా, ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు.